ఏపీ ప్రభుత్వం కాపులకు శుభవార్త వినిపించింది. కాపులకు రిజర్వేషన్ల విషయంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో కాపుల 30 ఏళ్ల పోరాటం ఫలించినట్లయింది. తమకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరుతున్న కాపుల చిరకాల వాంఛ నెరవేరినట్లయింది. మంజునాథ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు 5% రిజర్వేషన్ కల్పించాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. కాపులను బీసీ కేటగిరీలో చేర్చి రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. బలిజ, ఒంటరి, తెలగ కులాలు కూడా రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం సిఫారసు చేయనుంది. దీంతో ఏపీలో మొత్తం రిజర్వేషన్లు 55% చేరుకోనున్నాయి. రేపు ఉదయం కేబినెట్ మరోసారి భేటీ అయి దీనిపై ఆమోదముద్ర వేయనుందని మంత్రులు తెలిపారు. అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. Yeah.